差不多。啊哈。ग्वालाराम तल्ली ఎంత బాగుందో చూసారా గోదావరి తల్లి ఎడి మీ గోదావరి కనబడుతుందా వరి కనబడుతుందా నో నా గోదావరి కనబడుతుంది ఎందుకంటే ఆ గోదావరి లేకపోతే ఈ వరి ఎక్కడదరా అవునా ఉప్పొంగలే గోదావరి పన్నిందిలే చేలవరి ఎంత పచ్చని గోదావరి జిల్లాలో చిచ్చు పెట్టడానికి కాకపోతే ఎడారి మాతాలతో పని ఏమని చెప్పండి పాయింట్ కరెక్ట్ నువ్వు చెప్పింది ఆ ఊరికే మనం వాళ్ళ ఇంట్లో చూసాం ఆవిడ పేరేమో రాజ్యలక్ష్మి ఆ రాజ్యలక్ష్మి కాదు వరలక్ష్మి బొట్టు లేదు మెట్టెలు ఉన్నాయి నలపూసలు ఉన్నాయి మళ్ళీ మామగారు చెప్పారు కదా ఆవిడ ఖచ్చితంగా పూలు ఎట్టుకుంటుందని బొట్టు లేదు ఎందుకు బొట్టు లేదంటే ఎక్కిచ్చారు విషం అవసరమా మనకి దరిద్రం క్రైస్తవం అనేది విషం మనకు అవసరమా అంటే అలా అలా చెప్తారు బొట్టు ఎట్టుకోకూడదు అది మన యేసు రక్తం మనం తాగాలి పిశాచలం అని చెప్తుంటారు వాళ్ళు చూసే బొట్టు దించేస్తారు బొట్టు దించేసి ఇంతదా ఇంతకాలం నువ్వు పూజ చేసిందంతా చెడు నీ పూర్వీకులంతా పనికి మనలోనే చెప్తుంటాడు ఇంత మంచి గోదావరిని ఇంత గొప్ప సంస్కృతిని నాశనం చేయడానికి ఖచ్చితంగా క్రైస్తవనేది ఒక రోగం నువ్వు కోవిడ్ గురించి ఏం డిస్కస్ చేస్తావు నీ బొందా రోగం ఇదో రోగం అంతే కాబట్టి పచ్చని గోదావరిని ఈ పిచ్చమతాల నుంచి పచ్చమతాల నుంచి కాపాడుకుందాం లేకపోతే టచ్ మాటలు అంటే రోగాలు తగ్గిపోతాయా నువ్వు కలదోడు లేకుండా బైబిల్ చదవలేవా ఎవరికి చెప్తున్నారా నువ్వు కిడ్నీలో రాళ్ళు తీసేస్తావా అందరితో పరుగులు ఎట్టించేస్తావా హాస్పిటల్ మూసేయండిరా సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను పచ్చని వరిచేల సాక్షిగా కొబ్బరి చెట్లు సాక్షిగా రహదారి సాక్షిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను క్రైస్తవులు ఎవరు మందులు కొనుక్కోకూడదు మెడికల్ షాప్కి వెళ్ళి క్రైస్తవులు ఎవరు మెడిసిన్ చదవకూడదు అని రూల్ పాస్ చేశాను ఎందుకంటే వాళ్ళకి బైబిల్ ఉంది కాబట్టి కొబ్బరి నూనె ఉంది కాబట్టి టచ్ మంటలు అంటే రోగాలు తగ్గిపోతాయి కాబట్టి ఏంటంటారు జై గోదావరి తల్లి ఏంటంటారా జై గోదావరి ఆడికంటే బోన్స్ ఇరిగిపోయినాయంట తప్పని ఇరిగిపోయినాయంట ఈ తపస్సు చెప్పమంటే చెప్తాడు బైబిలే పనికి మాలిన పుస్తకం ఇంకా దాన్ని మస్తకంలోకి ఎక్కించుకుని ఆడికేం బ్రెయిన్ ఉంటది అబ్బా కరోనా తొక్కేస్తున్నారా ఆయన తొక్కాడు పడలేదు ఆయన తొక్కేసింది కరోనా ఆయన తొక్కిందిలే కరోనా పెచ్చ పెచ్చమాతం జై శ్రీరామ్.